నమస్తే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా పోతున్నారా చంద్రబాబు నాయుడిని కలిసిరు టీడీపీలో జాయిన్ కాబోతున్నారా అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ కలుస్తూ దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్గా పోతున్నాడా అన్న చర్చ జరుగుతున్నది రీసెంట్గా ఇక్కడ ఈటల రాజేందర్ని కలవడం జరిగింది సో ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అన్న చర్చ జరిగింది సో ఇట్లా మొత్తానికైతే జంపింగ్కు రెడీగా ఉన్నాడు మల్లారెడ్డి అన్న చర్చ నేపథ్యంలో ఎవరిని కలిస్తే ఆయన ఆ పార్టీలోకి వెళ్తాడు అన్న ఒక బలమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఇందుకు అనుగుణంగానే అంటే దీనికి ఆల్టర్నేట్గానే మల్లారెడ్డి కూడా పార్టీ మారే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నాడు సరే ఇప్పుడు టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డిని కలిసిండు మల్లారెడ్డి అండ్ ఆయన అల్లుడు భార్య రాజశేఖర్ రెడ్డి ఎందుకు కలిసిరే అంటే మల్లారెడ్డి మనవరాలు పెళ్ళట పెళ్ళి కార్డు ఇవ్వడానికి వెళ్ళి కలిసి పత్రిక ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఫోటోని మన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినప్పుడు కూడా బయటకు రిలీజ్ అయింది చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీలోకి వెళ్ళబోతున్నారు తెలంగాణ టీడీపీలో తీగల కృష్ణారెడ్డి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి జాయిన్గా పోతుండ చర్చ జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు మల్లారెడ్డి మీద ఇంత చర్చ జరుగుతున్నది ఇప్పుడు మల్లారెడ్డి మీద మొత్తం కబ్జాల ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలే కాదు గ్రౌండ్లోకి వెళ్తే ఈయన టోటల్గా కబ్జాలు చేసి కాలేజీలు కట్టిండు హాస్టల్ కట్టిండు అని క్లియర్గా అర్థమవుతుంది గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి చెరువులు భూములు కబ్జాలు చేసి కట్టడమే కాదు పేద ప్రజల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల భూములను కొల్లగొట్టిండు ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిండు ఇంకొక ఇంకొక వైపున కాలేజీలు పెట్టిండు ముక్కుబిండి వసూలు చేస్తున్నాడు జనాల రక్తం తాగుతున్నాడు ఇంకొక వైపున హాస్పిటల్ పెట్టిండు హాస్పిటల్ల ద్వారా సంపాదిస్తున్నాడు ఈయన ఈయన ఫ్యామిలీ అంతా కలిసి సో ఈ నేపథ్యంలో ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ సంకల చేరుతుంటాడు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన దేవుడు అది ఇది అని మాట్లాడాడు రాష్ట్రం విడిపోయి కేసీఆర్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్లకు పోయిండు ఇప్పుడు కేసీఆర్ పవర్ పోయింది ఇక నెమ్మదిగా కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు వద్దంటే బీజేపీలోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇద్దరు వద్దంటే ఎట్లీస్ట్ చంద్రబాబు నాయుడు అని పిలుస్తాడేమో అటువైపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న ఈ చర్చ బలంగా రావడానికి నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మొన్న రీసెంట్గా ఈటల రాజేందర్కి ఎక్కడో ఏదో ఒక ఈవెంట్లో ఎదురుపడ్డారట రీసెంట్గా ఈటల రాజేందర్కి ఈటల రాజేందర్ని కలిసేరట కలిసే క్రమంలో జర్నలిస్టులు చెప్తున్నారనమాట ఈయను ఏం చేస్తావో నాకు తెలియదు ఆ రేవంత్ రెడ్డి రాణిస్తలేడు నాకు ఇబ్బంది అవుతుంది హైడ్రా హైడ్రా గీడ్రా అంటున్నారు ఇక మొత్తం అన్ని కాలేజీలు మరి ఏమైతే ఏదేమవుతుందో నేను చాలా కష్టాల్లో ఉన్నా ఆగమైపోయేటట్టున్నా ఏం చేస్తావు నాకు తెలియదు బీజేపీలకు అని ఈటల రాజేందర్ని అడిగిండట అది అంత జర్నలిస్టులు అంతా అయినారు కాకపోతే వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోయినా జనరల్ చిట్చాట్ లాగా నడుస్తున్నదట సో ఈటల రాజేందర్కి మొరబెట్టుకుంటున్నాడు నేను అన్యాయం అయిపోతాను నన్ను రక్షించు సో నేను నీ పార్టీలకు తీసుకపో కానీ ఇక్కడ విషయం ఏమైంది మిగతా పార్టీలు మిగతా నాయకుల లెక్క మల్లారెడ్డి ఉండి ఉంటే తీసుకునే వాళ్ళేమో కానీ మల్లారెడ్డిని ఎవరు తీసుకుంటే ఆ పార్టీ కథమే అన్నంత మైండ్ సెట్ ప్రజల్లో ఉన్నది ఎందుకంటే టోటల్ కబ్జాలు చేయడము జనాన్ని ముంచడము కామెడీ చేసి ఆ కబ్జాల నుంచి ప్రజల మైండ్లను డైవర్ట్ చేయడము మనకి వెన్నతో పెట్టిన విద్య మనం అందరం ఏమనుకుంటామంటే మల్లారెడ్డి కామెడీ చేస్తాడు ఆ వీడియో చేసి నవ్వుకో అనుకుంటా కానీ ఆ కామెడీ చేసేది కూడా తెర వెనకాల పెద్ద కుట్ర ఆ కామెడీ చేస్తూ ఆ జోకర్ వ్యవహారాలను చేస్తూ ఆ మనం ఆ నవ్వుకునే దాంట్లో మనం పడిపోతాం కానీ వెనకాలను చేసుకుంటూ పోయేదంతా చేసుకుంటూ పోతాడు మనోడి టాలెంట్ అది సో ఇప్పుడు అన్ని పార్టీల చుట్టూ తిరుగుతుండే ఇప్పుడు మనవరాలు పెళ్ళి సరే ఆయన అంటే తండ్రి కాబట్టి కార్డు ఇవ్వడానికి వచ్చిండు మరి ఈనేందుకు తోక ప్రతి దగ్గరక ప్రతి దగ్గరికి ఎందుకు సో అక్కడ ఏదో ఒకటి మాట్లాడవచ్చు అని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా సంధిచ్చిండా ఇవ్వలేదా అని తెలియదు పాలిటిక్స్లో ఏదైనా సాధారణమే నాలుగు రోజులు జనం మాట్లాడుకుంటారు మల్లారెడ్డిని తీసుకుంటే ఎవరిని తీసుకుంటేంది అని అనుకుంటే ఎవరేం చేయలేరు అరకెపూడి గాంధీని తీసుకోలేదా దానం నాగేందర్ని తీసుకోలేదా అట్లనే మల్లారెడ్డి సో మరి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అరకెపూడి గాంధీ కానీ దానం నాగేందర్ కానీ తొడలు కొట్టి మీసం తిప్పి అరై ఒరయ్ తురై అని బూతులు తిట్టలే కానీ ఈ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టిండు పచ్చి బూతులు కాదు నోటికి మనం మాట్లాడలేని బూత్ బూతులు తిట్టిండు తొడలు కొట్టుకుంటా మరి ఇప్పుడు అదే మల్లారెడ్డి పోయి మళ్ళీ నవ్వుకుంటా కలిసి మాట్లాడతాను ఇప్పుడు అవసరమైతే కాలు మొక్కవన్న మొక్తాడు ఏం ఏమన్నా చేస్తాడు ఇక సాష్టాంగ నమస్కారం చేయి మల్లారెడ్డి తప్పైందంటే మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పేస్తాడు సో మల్లారెడ్డి అడుగులు ఎటువైపు ఉన్నాయంటే బీఆర్ఎస్ను విడిచి కాంగ్రెస్లకు పోవాలన్నా బీజేపీలకు పోవాలన్నా వీళ్ళిద్దరూ కాదంటే చంద్రబాబు నాయుడు శరణ్ కోరాలన్నా సో ఈ లైన్లో ఆయన ఆత్మ ఆయన మైండ్ అంత తిరుగుతూ ఉన్నది ఇక బీఆర్ఎస్లో అయితే ఎట్టి పరిస్థితులు ఆయన ఉండడానికి అవకాశం కనిపిస్తలేదు ఏదో ఒక సందర్భానికి బేసిక్గా ఎందుకున్నాడు మరి ఇన్ని రోజులు అంటే దొరకలేదు స్టెప్పు పోవడానికి సో ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు మొత్తానికైతే అపాయింట్మెంట్ దొరికినట్టున్నది మరి కూతురు పెన్లు అంటే ఇచ్చిండా మనవరాలు పెన్లు అంటే అపాయింట్మెంట్ ఇచ్చిండా లేకపోతే సరే అయ్యింది ఏదో అయిపోయిందని ఇచ్చిండా పార్టీలోకి తీసుకోవడానికి ఇచ్చిరా అని తెలియదు సరే ఇక అంటున్నారు కాబట్టి కార్డు ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యే వస్తుందంటే వాళ్ళు కాదనలేరు కదా అట్లేమన్నా ఇస్తే ఉండొచ్చేమో మరి ఈ డిస్కషన్ ఏం జరిగిందన్నది కూడా తెలియదు ఎవరెవరు ఉన్నారు ఇంట్లో వీళ్ళు ఎవరెవరు ఉన్నారు బట్టి విక్రమార్క అండ్ మందుల సామిల్ గారు కూడా ఉన్నారు సో ఇది పరిస్థితి చూద్దాం మరి మల్లారెడ్డి అడుగులు ఎటువైపు పడతాయి మరి కాంగ్రెస్లోకి ఏమైనా పోతాడా వాళ్ళు రాణిస్తారా బీజేపీలోకి పోతాడా పోవాలనుకుంటున్నాడా వాళ్ళు రాణిస్తారా లేదు చంద్రబాబు టీడీపీలోకి పోతాడా ఏంది లేదు బీఆర్ఎస్లోనే ఉండి ఏమన్నా మేనేజ్ చేసుకుంటాడా అన్నది చూడాలి అల్టిమేట్గా తన ఆస్తుల రక్షణే ధ్యేయంగా ఆలోచనతోనే మల్లారెడ్డి అడుగులు ఉంటాయి మల్లారెడ్డి కానీ ఆయన అల్లుని కానీ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు